ముకుందని చీట్ చేసి తెలివిగా ఆస్తి పేపర్స్ మీద సైన్ చేయించి ఆస్తి మొత్తం కొట్టేయాలని చూసావు. అది తప్పు కాదా? నీకేది బెటర్ అనిపిస్తే అది చెయ్యి. నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాలి. థ్యాంక్ యూ వరుధిని, థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్ మీ. పోను పోను, నీకే అర్థమవుతుంది. నువ్వెళ్ళు. ఏయ్ ఇల్లరా. అవును, పక్క రూంలోకి కృష్ణవేణి అనే అమ్మాయి వచ్చిందా? నో సార్, వాడు ఇంకా ఎవరూ రాలేదు. ఓకే, వచ్చాక నాకు ఇన్ఫార్మ్ చెయ్యి. ఏంటి సార్, వాడు ఇక్కడ ఒక పొన్ను, పక్క రూంలో ఇంకొక పొన్నా? ఆయనకిద్దరు సినిమాలో మాదిరి మీకు రెండు పొండాటియా? ఏయ్ ఎక్కువ మాట్లాడకుండా వెళ్ళు. కొద్దిసేపటి తర్వాత మంచి కాఫీ తీసుకురా. ఒక నిమిషం మేడం, నన్ను హెల్ప్ చేసేదా? మీరు లోపలికి పొమ్ము, నేను తీసుకొస్తాను. అవును, మీ పేరు కృష్ణవేణి కదా మేడం? అవును, మీకెలా తెలుసు? ఇప్పుడుదా, మీ పక్క రూంలో ముకుంద్ సార్ వాడు మీ గురించి అడిగినాడు. ఓ అలాగా. అవును మేడం. ఆమా, నాదొక చిన్న డౌట్. ఆ సార్ వాడికి మీకు ఎన్న మేడం రిలేషన్? దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఆ బిజినెస్ అనే డౌట్గా ఉన్నది. ఆ సార్ వాడు ఒక పొన్నును తీసుకొచ్చినాడు. ఓహో, వరుధిని తీసుకొచ్చాడా? అందుకేనా వేరే ఫ్లైట్లో వచ్చింది? ఆ మేడం, అంత పొన్ను గురించి అడిగితే పొందాటి కాదన్నాడు. అదా వైఫ్ కాదన్నాడు. పోనీ గర్ల్ ఫ్రెండా అంటే అది కూడా కాదని చెప్తా ఉన్నాడు. ఏదో ఒకటి కమిట్ అవ్వటం లేదు. మీకేదవో తెలియమా మేడం? అది సరే, సార్ వాడికి మీకు మధ్య రిలేషన్ ఎన్నమా సొలోనా మేడం? వైఫా గర్ల్ ఫ్రెండా? ఏదో ఒకటి కమిట్ అవ్వండి మేడం, ఇక్కడ రొంబ ఆఫర్స్ ఉండాయి. ఇడియట్, గెట్ అవుట్. సార్ వాడు నోటితో సమాధానం సొలితే ఇంద పొన్ను చేతితో సమాధానం సొల్లిందే. ఏదేమైనా సరే వీళ్ళ మూను పేరు ఎన్నమో తెలుసుకోవాలి. అబ్బీ కాదు, ముకుంద్. ఇదిగో ముకుంద్ అబ్బీ, అక్కడ జాలడ్లో గుంతుందేంటి? జాలడా? ఓ బాత్రూమా? బాత్రూంలో గుంతుండడం ఏంటి? చూద్దాం పద. గుంతేది? ఇది గుంతే కదా. అది గుంత కాదు, టబ్. టబ్బా? టబ్బా కాదు, టబ్. ఇందులో కూర్చొని స్నానం చేయొచ్చు. ఏంది, అందులో కూర్చొని నీళ్లు పోసుకోవచ్చా? ఈడ జగ్గు లేదేంది? ఆ అవసరం ఏమీ లేదు, మన మీదే నీళ్లు పడతాయి. ఎట్టా? నేను చెప్తా కదా. ఇలా తీసుకో. నువ్వు స్నానం చేయి, నేను వస్తాను. అట్నే. సార్ వాడు, పక్కతల రూమ్లోకి కృష్ణవేణి మేడం వచ్చింది సార్ వాడు. ఓకే,
సార్ వాడు. ఓ చిన్న డౌట్, నాకెవరైనా క్లారిటీగా చూలితేనే కన్ఫ్యూజ్ అవుతాను, అలాంటిది మీరు రొంబ కన్ఫ్యూజ్గా చెప్తా ఉండారు, అందుకే ఎన్నోర వాటి అడుగుతూ ఉండారు. అంద రెండు పొన్నుంగలకి మీకు రిలేషన్ ఏందా సార్ వాడు? ఎందుకలా అడుగుతున్నానంటే, ఇంద హోటల్లో కస్టమర్స్కు రొంబ డిస్కౌంట్స్ ఉన్నాయి సార్ వాడు. మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఇక్కడ కొన్ని ఈవెంట్స్ జరుగుతాయి, అందులో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఒకవేళ మీరు లవర్సే అయితే ఎంటర్టైన్మెంట్ కోసం కొన్ని అరేంజ్మెంట్స్ ఉండూరు. ఇప్పుడుదా సొల్లు సార్ వాడు, మీకుదా ఆ రూమ్లో ఉన్న పొన్నుకి ఎన్న సంబంధం? ఏంటి సార్ వాడు, నేనేదో క్లారిటీ కోసం అడిగితే ఈ మాదిరి కొట్టిత్రి. ఈవిడ నా వైఫ్ కాదు, నా గర్ల్ ఫ్రెండ్ కాదు, ఇది నా క్లారిటీ. గెట్ అవుట్. ఏంటబ్బా ఇది, యారికి యారు ఏమవుతారో సొల్లమని అడిగిన పాపానికి ఎలా కొట్టారంటి? అయినా సరే నేను వదలను, నాందా మోనార్క్ లాంటి వాణ్ణి. ఎలాగైనా ఆ ముగ్గురు మధ్య ఉన్న రిలేషన్ ఏందో తెరించుకోవాలా. నానమ్మ, ఇప్పుడే గోవా వచ్చాను, బాబు జాగ్రత్త. సరేనమ్మా, అక్కడ నువ్వు జాగ్రత్త. అలాగే నానమ్మ, ఉంటాను. అబ్బి, ఏందబ్బి అట్టా చూస్తావేంది? కానివ్వు. నిలవేణి, ఈరోజు నాకు ఇంట్రెస్ట్ లేదు, రేపు చూద్దాం. నువ్వు నీ రూమ్కి వెళ్ళు ప్లీజ్. ఈడేంది, అంత డబ్బులు ఖర్చు పెట్టి ఈడికి తీసుకొచ్చి ఇంట్రెస్ట్ లేదు, మూడ్ లేదు అని చెప్తా ఉంటాడు. సర్లే, నానైతే కడుపు నిండా తింటా, కంటి నిండా పడుకుంటా. అవును, వరుధిని వస్తే తన వైఫ్ కాదని షణ్ముఖానికి ముక్కుందెందుకు చెప్తాడు? అంటే వరుధిని కాక ఇంకెవరినైనా తీసుకొచ్చుంటాడా? దీని మీద ఇక ముకుందుకి ఏ హక్కు లేదు. నాకు మాత్రమే ఉంది. ఇప్పుడు అనఫీషియల్ గా కూర్చున్నా, త్వరలోని అఫీషియల్ గా ఈ కంపెనీకి ప్రొపరేటర్ గా నేనే కూర్చుంటాను. నమస్తే మేడం. నమస్తే మేడం. ఏం తీసుకుంటారు? కాఫీ, జ్యూస్, కూల్ డ్రింక్? బాదం పాలు తెప్పించు. ఓకే మేడం. మేడం, ఓకే, వరుధిని గారు ఆఫీస్కి వచ్చారు. వాట్? అవును మేడం, డైరెక్ట్గా ముకుంద్ గారు క్యాబిన్లోకి వెళ్ళి ఆయన చైర్లో కూర్చున్నారు. సరే, మేడం ఎంత పొగరే నీకు, నా జుట్టు నీ చేతిలో ఉందని ఎంత లెవలిస్తున్నా. ఒకప్పుడు వదినా వదినా అంటూ నా చుట్టూ తిరిగిన రోజుల్ని మర్చిపోయావు కదా, తర్వాత నీ పని చెప్తా.
వదినా, కమ్ కమ్. ఏంటి వదినా అలా చూస్తున్నావు? ఆహా, ఏం లేదు, ఆఫీస్కి వస్తానని చెప్పుంటే ఉదయం ఇద్దరం కలిసి వచ్చేవాళ్ళం కదా, ఈ సడన్ ఎంట్రీ ఏంటా అని. ఏం లేదు, ఒకసారి నా ఆఫీస్ని చూసి వెళ్దామని వచ్చాను. ఏంటి, నీ ఆఫీసా? Yes, it's my office. ఈ విషయంలో ఎనీ డౌట్? Yes, coming to the point, Mrs. Aishwarya. ఈ మధ్య ఏదో టెండర్ కోట్ చేసావు కదా, ఆ ఫైల్ ఒకసారి తీసుకురా. తీసుకురా ఐశ్వర్య. ఓకే వరుధిని. ఐశ్వర్య, నీ గోతిని నువ్వే తవ్వుకున్నావు. మంచిగా ఉంటే నీ లెవెల్ వేరేగా ఉండేది, కానీ నువ్వు ఎప్పుడైతే ఆస్తి కోసం మాకు ఎసరు పెట్టాలని చూసావో అప్పుడే నీ మీదున్న ఒపీనియన్ మారిపోయింది. నీకు అప్పుడప్పుడు ఇలాంటి ట్విస్ట్లు ఇస్తేనే కానీ దారికి రావు. ఏంటి, ముకుంద్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంటే? పొన్ను ఎండా అంద సార్వాడు రుంకి పోరంగా. మేడం, మీరు ఆ సార్వాడు రూమ్లోకి వెళ్తున్నారు, ఇప్పుడు నేను లోపలికి వెళ్తే లోపలున్న పొన్ను బయటకు వస్తుందా? ఓహో, షిఫ్టింగా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు, పిచ్చే విన పట్టిందా నీకు? అది ఇల్లే మేడం. నోరు మూసుకొని ముందుకని వెళ్ళు, లేదంటే మరో రెండు తగులుతాయి. నో డౌట్, ఖచ్చితంగా ఏదో నడుకుది. ఇంద పొన్ను గురించి అంద సార్వాడు అడగటమేంటి, అంద సార్వాడు రూంలోకి ఇంద పొన్ను పోవడమేంటి? కనిపెడతా, శీఘ్రమా కండి పుచ్చిరే. చేయటం లేదేంటి? హలో ముకుంద్. హలో అంకుల్, నేను కృష్ణవేణిని. కృష్ణవేణి, నువ్వా? నువ్వేంటి ఈ ఫోన్ లిఫ్ట్ చేసావు? అంటే నువ్వు కూడా గోవా వెళ్ళావా? అవునంకుల్, ప్రాజెక్ట్ పని మీద నేను కూడా వచ్చాను. ముకుంద్ లోపల ఫ్రెష్ అవుతున్నాడు. శ్రీరాజ్ గారు తమ కంపెనీకి సంబంధించిన వెంచర్ని మా కంపెనీకి, ముకుంద్ కంపెనీకి అప్పగించారు. ఎవరు కృష్ణవేణి? చలపతిరావు అంకుల్. ఓ, హలో అంకుల్, చెప్పండి. ఏం లేదు బాబు, గోవాకు వెళ్ళావు కదా, జాగ్రత్తగా రీచ్ అయ్యావా లేదా అని కాల్ చేశాను బాబు. సేఫ్గానే రీచ్ అయ్యాం అంకుల్. సరే బాబు, నేను తర్వాత కాల్ చేస్తాను. ఓకే అంకుల్. కృష్ణవేణి, నేను రెడీ అయ్యాను, ఇక మీటింగ్కి బయలుదేరదామా? ఈరోజు మీటింగ్ క్యాన్సిల్ అయింది. అవునా, మరి ఎప్పుడు? రేపటికి పోస్ట్ పోన్ చేశారు. ఆ విషయం చెప్పాలని శ్రీరాజ్ గారు నీకు కాల్ చేస్తుంటే నువ్వు లిఫ్ట్ చేయట్లేదని నాకు చెప్పారు.
నేను కూడా కాల్ చేసినా నువ్వు లిఫ్ట్ చేయలేదు, అందుకే డైరెక్ట్ గా కలిసి చెప్దామని వచ్చాను. లోపల ఫ్రెష్ అవుతున్నాను, నాకు వినిపించలేదు. సరే. ఏమైంది కృష్ణవేణి? ఏం లేదు. నీలవేణిని కృష్ణవేణి చూస్తుంటే తనకు మొత్తం తెలిసిపోయేది. మేమిక్కడ ఉన్నంత వరకు నీలవేణిని కృష్ణవేణి కంటపడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా నీలవేణిని బయటికి వెళ్లకుండా చూడాలి. ఆ వరుధిని నన్నే ఫైల్ తీసుకురమ్మంటుందా? దానికి అహం చాలా ఎక్కువైంది. చెప్తా, నా టైం వచ్చినప్పుడు దాని సంగతి చెప్తా. ఎప్పుడు ఆఫీస్కి వచ్చాను డాడీ. ముకుంద్ చైర్లో కూర్చున్నాను. నువ్వు ముకుంద్ సీట్లో కూర్చోవడం కాదమ్మా, ఇప్పుడు మన సీట్ చిరిగేలా ఉందమ్మా. ఏమైంది? ముకుంద్ సరోగసీ ద్వారా బిడ్డని కనడానికి ఎవరినో తీసుకెళ్లాడని చెప్పావు కదా, ఆ తీసుకెళ్ళింది ఎవరినో కాదు, ఆ కృష్ణవేణిని. ఏంటి, నిజమా? అవునమ్మా, ముకుంద్ సేఫ్ గా రీచ్ అయ్యాడో లేదో అని కాల్ చేస్తే ఆ కృష్ణవేణి లిఫ్ట్ చేసిందమ్మా. ఇప్పటికే కృష్ణవేణి దగ్గరున్న బిడ్డ ముకుంద్ కొడుకేనని డౌట్ గా ఉంది. ఇప్పుడు మళ్ళీ బిడ్డని కంటే ఆ ఇద్దరు పిల్లలతో పాటు కృష్ణవేణి కూడా ఇంటికి తీసుకొచ్చేస్తాడని నాకు భయంగా ఉందమ్మా. డాడీ, ముకుంద్ నాకు వేరే అమ్మాయి ఫోటో చూపించాడు, ఆ అమ్మాయిని తీసుకెళ్తానని చెప్పాడు. నువ్వు డ్రామాలు ఆడినట్టు ముకుంద్ ఆడలేడు అనుకుంటున్నావా? నీకు ఆ ఫోటో చూపించి కృష్ణవేణి తీసుకెళ్లాడమ్మా. నువ్వు ముందు ఏదో ఒకటి చెయ్యి. ఓకే డాడీ, నేను చూసుకుంటాను. ఏమైంది వరుధిని, చాలా టెన్షన్ పడుతున్నావేంటి? ఏం కాలేదు, నేను వెళ్తున్నాను. ఫైల్ తీసుకొచ్చాను. ఫైల్ లేదు, గీల్ లేదు, అవన్నీ తర్వాత. నేను అర్జెంటుగా వెళ్ళాలి. ఇదేంటి ఇంత టెన్షన్ పడుతుంది? ఇంత టెన్షన్ పడే న్యూస్ ఏమై ఉంటుంది? ముందు అదేంటో తెలుసుకుంటే అప్పుడు దీని జుట్టు నా చేతిలోకి వస్తుంది. ఆ తర్వాత దీనితో అన్ని రకాల ఆటలు ఆడిస్తాను. నీలవేణి, 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 ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? నా పైన నీకు చాలా ప్రేముండదబ్బి, లేకపోతే నేను కనిపించకపోతే అట్ట ఎందుకు కంగారు పడతావు? ఏంటి ఆటలు, ఎంత భయపడ్డానో తెలుసా? భయపడ్డావా? తూతూ, ఏదో సరదాగా ఆట పట్టిద్దామని అలా దాక్కున్నాలే, దానికే అంత కోప్పడతావేంది? చూడు, నీకిదే చెప్తున్నాను, ఈ రూమ్ లో నేనున్నా లేకపోయినా నువ్వు మాత్రం బయటికి వెళ్ళకూడదు. అలాగే బిడ్డ కోసమే నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చానని పొరపాటున కూడా ఎవరికి చెప్పకూడదు. అర్థమైందా? సరే, చెప్పినావు కదా అట్టగేలే. అసరే, నేను నిద్రపోతా ఉంటే నన్ను ఒక్కదాన్ని వదిలేసి ఆడికిపోయిండావు. షాపింగ్కి. మా నన్ను కూడా తోడుగా తీసుకుపోయిండొచ్చు కదా, ఎందుకు తీసుకుపోలా? నువ్వు నిద్రపోతుంటే డిస్టర్బ్ చేయడం ఎందుకని నేనే షాపింగ్కి వెళ్ళి నీకోసం మంచి బట్టలు తీసుకొచ్చాను. ఏంది కొత్త గుడ్డలా? ఏయ్, ఇవి ఇవ్వు. గుడ్డలు కాదు, బట్టలు. ఏంది ఇట్టాంటి తీసుకొచ్చినావు? ఇది నీకు చాలా బాగుంటుంది. అర్థమైనాదిలే, మొదటి రాత్రి జరిగేటప్పుడు
ఆడపిల్ల తెల్లబట్టలే వేసుకుంటాది. ఈరోజు మనిద్దరికి మొదటి రాత్రి జరగబోతా ఉండదు కదా, అందుకే ఈ తెల్లబట్టలు తీసుకొచ్చినావు కదా. మురారి నా వారసుడా, ఎంత గుడ్ న్యూస్ చెప్పావు కృష్ణవేణి. అందుకే మన మురారిని ఇంటికి తీసుకెళ్లి అందరం హ్యాపీగా ఉందాం.